వాళ్ళందరూ గేటు ముందు వెనకాల బ్యాక్ హెడ్ మీద బాగా పడ్డాయి. అలా
బాలనేని వాసు వారి కోడళ్ళు మా డివిజన్లోకి వచ్చిందండి, 37వ డివిజన్లోకి వచ్చి వాళ్ళు వెళ్తుంటే వాలంటీర్ కనిపించింది విధులలో. వాలంటీర్ విధులలో ఉండకూడదు, ఎవరైనా ఫోటో తీసి ఈసీకి ఎన్నికల కమిషన్ పెట్టమని చెప్పారు. అందువల్ల నేను తీశానండి. తీస్తుండగానే తను వచ్చి ఏం బెదిరిస్తున్నావు, మీరు పథకాలు ఎన్నైతే పొందేది ఇట్లా బెదిరిస్తుంటారు, లేదమ్మా మా వారి ఎంప్లాయ్ మాకేం రావు, అయినా నువ్వు విధులలో పాటించడం తప్పు కదా, ఎన్నికల కమిషన్ ఒకటే చెప్తుందన్నా కూడా ఏం చేసుకుంటో చేసుకోపా, సరే నేను రిజైన్ చేసినప్పుడు అంటే ఇంక రిజైన్ చేస్తే ఎందుకు అమ్మాయి తీసిన ఫోటో ఇదిగో అమ్మ తీసేస్తున్నానన్న అనకుండా ఈయన కూడా వచ్చి మొత్తం గుమ్మరిల్లారండి. నన్ను కొడుతుంటేను మా చిన్న అబ్బాయి అడ్డం వచ్చాడు, మా అమ్మని కింద పడేశారు, నన్ను కింద పడేశారండి, నాకు దెబ్బ లోపల కొట్టారు. ఈ అబ్బాయి వచ్చి మా అమ్మ కింద పడి చచ్చిపోతుందని వచ్చేసరికి ఈ అబ్బాయిని చూడండి, ఇదిగో కొట్టి మొత్తం ఎంత చేశారు. దానికి తోడు 39వ డివిజన్ అధ్యక్షురాలు గోలి లక్ష్మి తిరుపతమ్మ భర్త గోలి తిరుపతిరావు, అతను కూడా మాజీ కానిస్టేబుల్ండి, ఈరోజు రియల్ ఎస్టేట్లో కోట్లు దందాలు అవినీతి చేసి సంపాదించినాడని చెప్పి వాసు పక్క నుండి మమ్మల్ని చంపేస్తానరే నా కొడకలారే ఇంట్లోకి వచ్చిన కొట్టి డైరెక్ట్గానే మా పెద్ద అబ్బాయిని బెదిరించడమే కాకుండా మిమ్మల్ని చంపేస్తాను రాత్రికి మీరు ఇల్లు పారిపోండి అని చెప్పి మళ్ళీ కింద వాచ్మెన్లకు చెప్పిపోయాడు. మాకు పోలీస్ ప్రొటెక్షన్స్ కావాల్సిందే ఎన్నికలు అయిపోయే వరకు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు. వాళ్ళ రౌడీజము రాష్ట్రం అంతా కూడా ఇలాగే ఉందండి. ఈరోజు మా కుటుంబం పోతే ఎవరు దిక్కు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు వాళ్ళు తెలుగుదేశం అంటే ఉంచకూడదని, అదిగాక నేను ఎన్నికల్లో బాగా పార్టిసిపేట్ చేస్తానని ఆ గోలి తిరుపతిరావు తెలుసు, ఎందుకంటే అతను కానిస్టేబులే కదండి, మాజీ కానిస్టేబుల్, వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ గ్లడ్జ్ అంతా నా మీద పెట్టుకొని ఈరోజు నా పిల్లలు మమ్మల్ని ఇంట్లో చంపనీకి వచ్చారు. నా భర్త కానిస్టేబుల్ అయినా కూడా ఆయన లోపలికి అప్పుడే వచ్చినాడు, వచ్చి మమ్మల్ని వదిలేస్తుంటే కూడా ఆయనను కూడా కొట్టబోయారు. ఆయన కాలు బాగలేని మనిషి, ఆల్రెడీ కాలు యాక్సిడెంట్ అయిందండి 2014లో తనకి. అసలు ఒక పోలీసుకు పోలీసు వాళ్ళ ద్వారానే ఇంత ఇచ్చేస్తున్నాడు అంటే గోలి తిరుపతిరావు మేము బాగా తెలుసండి, తెలిసిన వ్యక్తే తను, కావాల్సి అమ్మాయి ఎన్నికలలో చేస్తుందనే ఉద్దేశంతో మరి తనైతే చెయ్యొచ్చా అంటే తెలుగుదేశంకి వెళ్ళి ఎవరుంటే వాళ్ళను కుటుంబాలతో సహా చంపేస్తామనేది రౌడీజమా రాక్షసిజము. జగన్ రెడ్డి పులివెందుల రాజకీయాన్ని బాలినేని వాసుకు బాగా వంట పట్టించాడు. వాసు ఏమనుకుంటున్నాడో మరి ఏమనుకుంటున్నాడు, ఓడిపోతున్నామని తెలిసి జనార్దన్ అన్న గెలుస్తున్నాడని అంత భయపడుతున్నారే, భయపడినప్పుడు మీరు సామరస్యంగా మీరు చేసిన అభివృద్ధి చెప్పండి, చెప్పి గెలుచుకోండి. లేదా డబ్బు అనే యంత్రాన్ని మీరు వాడుతున్నారు కదా, దాన్ని విచ్చలేడుగా ఓటుకు 50,000 పంచి గెలవండి, అంతేగాని ప్రజలను చంపేస్తారా? ఎంతమందిని చంపేస్తామనుకున్నారు? రాండి చంపండి, చంపండిరా నా కొడకలారా, వైసీపీ నా కొడకలారా, అరే గోలి తిరుపతిరావు నువ్వు మొగాది అయితే రారా నా కొడుకుల మీదకి వచ్చి చంపరా, నువ్వు నీ కొడుకులు ఉంటారేమో నేను చూస్తాను లంచా కొడక, మమ్మల్ని లేకుండా చేయాలనుకుంటుంటావారా నువ్వు? ఎంతమంది వైసీపీ నా కొడుకులు వస్తారా? జగన్ రాక్షస అంతం అవ్వాలంటే వైసీపీకి ఒక ఓటు పడకూడదు రాష్ట్రంలో ఎక్కడా కూడా. వాళ్ళ చెల్లెలు చెప్పేది కాదు, ప్రతి ఆడపడుచుగా నేను చెప్తున్నాను. వాసుకు కూడా ఒంగోలు ఒక ఓటు వేసిననుకో, దళితులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరిని వదిలిపెట్టాడు? ఒక పోలీస్ ఫ్యామిలీ మాకే ప్రొటెక్షన్ లేకపోతే మిగతా వాళ్ళని వదలడు. అతని రాక్షసిజం ఇప్పుడు చూడండి మొత్తం ఎట్లా ఉన్నారో. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అపార్ట్మెంట్కి చొరబడి 70-80 మంది కార్యకర్తలు వాళ్ళ గూండాలు రౌడీజం మొత్తం వచ్చి కొడుతున్నారంటే చంపేస్తారంటే ఇంక ఇంకేం చెప్పు. బెదిరించేళ్తున్నాడు గోలి తిరుపతిరావు అనే వ్యక్తి, వైసీపీ గుండాలని మా పోలీస్ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం కదా, వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసే వరకు మేము కదిలేదే లేదు. మా కుటుంబానికి, నా కుమారులకు కానీ, నా భర్తకు కానీ, కుమార్తె కానీ, నాకు కానీ, లేదా నా తోటి వచ్చిన అండాబాబు వచ్చిన మా అందరికి కానీ, మోహన్ అన్న నా కోసం వచ్చేసరికి అందరికి కూడా దెబ్బలు తగిలినాయి. మాకు కానీ ఎవరికి ఏం జరిగినా కానీ బాలినేని వాసుది రౌడీ సీటర్లదే, బాలినేని పెంచి పోషిస్తున్న రౌడీ సీటర్లు, అందులో ముఖ్యంగా గోలి తిరుపతిరావు అనే వ్యక్తి. వాడు దుర్మార్గుడు, సైకో, జగన్ తర్వాత అంత సైకోగా పనిచేస్తా ఉన్నాడు. వాసు నువ్వు లోపల కూర్చొని సైకోజా నడిపిస్తున్నావు కదా, నీ ఆటలు ఎన్ని రోజుల్లో మేము చూస్తాము. తెలుగుదేశం అంటే తమాషాలు అనుకుంటున్నావా నువ్వు? ఎంతమందిని చంపిస్తావు, ఎంతమందిని చంపిస్తావు? రాక్షస రాజ్యం అంటే ఎవరు నమ్మలేదు, ఇప్పుడు తెలుసుకున్నారా? ఒంగోలు ప్రజలు అతనికి 5 సార్లు అవకాశం ఇచ్చారు ప్రచారానికి వచ్చారు సార్. కింద మా అమ్మగారు ఏదో కొన్ని క్వశ్చన్స్ అడిగారని వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారు. 30-50 మంది పైన వాళ్ళ అందరి మీద పడ్డారు. నేను మా అన్న ఇలా రాగానే మా అన్న మీద దాడి చేశారు, నన్ను కూడా ఇలా మెట్ల మీద వేసి తొక్కపోయారు. ఇదిగోండి మా అన్నం చూడండి, పండు ఇరిగింది, ఇక్కడ రైట్ ఇయరింగ్ లేదు. సేమ్ తర్వాత మోహన్ అంకుల్ మమ్మల్ని అదే పరామర్శించడానికి వచ్చారు. తర్వాత మోహన్ అంకుల్ గారి మీద సేమ్ ఇలానే దాడి చేశారు మమ్మల్ని.
నైట్ కూడా సేమ్ గోలి తిరుపతిరావు ఎవరో వాళ్ళు వచ్చి కింద వాచ్మెన్కి మీరు బయటకు వస్తే చంపేస్తాం లేదా ఇంటికి వచ్చైనా చంపేస్తాం అంటున్నారు. మాకు ఖచ్చితంగా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేంత వరకు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ఇంకా మెయిన్ మా నాన్న కూడా మా నాన్నగారు కూడా పోలీసే, అయినా కూడా మాకు అంత బెదిరించి భయపడుతున్నారు. మాకు మొత్తం అయిపోయేంత వరకు పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిందే, లేదా నేను మా అన్న అంతే. ఎంత ఆరకు? మాది 37వ డివిజను. 37వ డివిజన్ అయితే మా ప్రభావతి వాళ్ళ కొడుకుల మీద దాడి చేశారంటే ఏం జరిగింది ఏందని కనుక్కోవటానికి వచ్చా. కనుక్కోవటానికి వచ్చి మాట్లాడి నేను బయటికి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసా. రోజు నువ్వేమన్నా వాళ్ళ కాడికి పోయా, నీకేం పని అని చెప్పి నా మీద ముఖ్యమంత్రి దాడి చేసి, రే నేను చంపేస్తారా, రే మిమ్మల్ని బతకనివ్వరా అని వాళ్ళని నన్ను కలిపి భయంకరంగా మాట్లాడి నన్ను ఒక 30 మంది నా మీద దాడి చేసి విపరీతం కొట్టి గందరగోళం చేసి చేశారు. గుర్తుపడతాం. తోటి బాలిని వాళ్ళు మొత్తం ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా వచ్చి పేడ్ బ్యాచ్ మొత్తం వచ్చి ముఖ్యమంత్రి దాడి మాట్లాడుతున్నా. మాట్లాడితే వచ్చి నువ్వేమన్నా ఈ డివిజన్కైనా నువ్వు కంపాలలాగా నువ్వు ఏడవ చేయగలవా, నువ్వేం చేయగలవా అని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి దాడి చేసి భయంకరంగా కొట్టి, ఏ నేను చంపేస్తా, నువ్వేం చేస్తావు, రేపు నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తావని భయంకరంగా కంప్లైంట్ ఇవ్వండి, అన్ని ఆధారాలు కూడా ఇవ్వండి, ఇమీడియట్గా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పంపిస్తాను, మా ఐజీ కూడా పంపిస్తానని చెప్పారు. న్యాయం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు ఉన్నప్పుడు ముందు కంప్లైంట్ తయారు చేసి ఏ లేదమ్మా. ఇందాక ఏదైతే జరిగిందో ఇందాక మనం చెప్పాం. కావాలని చేతగాక కావాలని రౌడీజం చేయాలని చెప్పి ఒక గంజాయి బ్యాచ్ని పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎవడెవడు చేశాడో అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోలతో సహా ఫోటోలతో సహా మనం ఎస్పీ గారికి చెప్పాం. ఎస్పీ గారు ఇమీడియట్గా దాన్ని కంప్లైంట్ పెట్టండి, మేము దాని మీద చర్య తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం అని కూడా చెప్పారు. కాబట్టి ఎవరెవరు ఉన్నారో ఇవన్నీ కూడా తెలిసింది. మేము కూడా ఊరికే వదలం. ఎవడెవడు చేశాడో చూస్తాం. అవి కూడా ముందున్నాయి, ముందు రోజులు ఉన్నాయి. ఇంకా చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇష్టారాజ్యంగా ఊళ్ళ మీద పెద్ద కొడతానంటే మాత్రం చేతులు కట్టుకుని ఎవడు ఊరుకోడు. అవి కూడా మేము కూడా తొందరలోనే చూస్తాం. అవి కూడా ఓకే.